హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇండియాలో ఎయిర్ సర్వీసెస్ అనేవి గవర్నమెంట్ అండర్లోంచి ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళాక చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఈ ఇయర్ ఫిబ్రవరిలోనే మనకి గవర్నమెంట్ అండర్లోంచి అయితే వెళ్ళిపోయింది అనమాట. దాని తర్వాత చాలా చేంజెస్ అయితే నోటీస్ చేశాం. ఒకటి ఏంటంటే ప్రైస్ విషయం, అదైతే ఇప్పుడు మాట్లాడలేదు. ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ ఫుడ్కి రిలేటెడ్గా ఏం చేంజెస్ వచ్చినాయి అనేది ఈ వీడియో. మనకి మెయిన్గా ఏంటంటే ఇక్కడ చూసారా, ఇదైతే వెజ్ మీల్స్ అనమాట. ఫ్రూట్ యోగర్ట్ వెజ్ సంబంధించింది ఇచ్చారు. అలాగే వెజ్ కావాలంటే వెజ్, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ ఇచ్చారు. ఇదైతే బన్, దాని తర్వాత వాటర్ బాటిల్, అమూల్ బటర్ ఇచ్చారు. మనకి ఏంటంటే మెయిన్గా ఎయిర్ సర్వీసెస్లో ఏరియాలో మాత్రమే మనకి ఫుడ్ అనేది టికెట్ ప్రైస్తో పాటు ఇంక్లూడెడ్గా ప్రొవైడ్ చేస్తారు. అదే ఇండికో కానీ అలా వేరే ఏదైనా అయితే మట్టికి ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తారనమాట. మనకి టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మనం అయితే ఆప్షన్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎయిర్ ఇండియాలో మాత్రం ఇంక్లూడెడ్గా ఉంటుందన్నమాట. సో అది ఒకటి బెనిఫిట్. ఇక్కడైతే మేము వ్యూ చూస్తా ఈ వాడ, అలాగే పొంగల్ని ఎంజాయ్ చేస్తూ అయితే ఖాళీ చేసేసాం. ఆ తర్వాత మనకి ఇక్కడ బటర్ బన్ కూడా ఇచ్చారు. స్పూను, ఫోర్క్, బటర్ నైఫ్ ఈ మూడు కూడా ఇస్తారనమాట, ఎలా కావాలంటే అలా తినేలాగా. దాంతోపాటు మనకి టీ కావాలంటే కాఫీ, కావాలంటే కాఫీ కూడా అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో ఇది ఇలా పక్కన పెట్టేస్తే ఇదైతే ప్రజెంట్ రన్ అయ్యేది అనమాట. సో చూసారా, ఇక్కడ లోగో ఎయిర్ ఇండియా అనమాట. మనకి ఇక్కడ ఎయిర్ ఇండియాకి సంబంధించి వాటర్ బాటిల్ ఇదొకటి, కాఫీ, టీ అలా ఇచ్చారనమాట. ఇదైతే కట్లెట్ అని చెప్పారు అక్కడ, టేస్ట్ అయితే అసలు బాగాలేదు. సో టూ పీసెస్ అయితే ఉంటాయి ఇందులో. చాలామంది ఏంటంటే ఇండియన్ ఫుడ్ని ఇష్టపడుతున్నారు కాబట్టి ఇది అసలు టేస్ట్గా లేదని చెప్పేసి రిటర్న్ అయితే చేసేస్తున్నారనమాట, వద్దు అని చెప్పేసి. జస్ట్ చూపించడానికి మేమైతే తీసుకున్నాం, టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. సో ఇదైతే చాలా డిసప్పాయింట్మెంట్ చేంజ్ అనమాట. సో దట్స్ ఇట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ.